హలో ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ అండి ఫిష్ కట్లెట్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది దట్టు ఓన్లీ ఫిష్ ఫ్లేవరే మనకు వచ్చేటట్టు ఉంటుంది చాలా సింపుల్గా ఎలా చేయాలని లెట్ స్టార్ట్ ఇంకా చూడండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకునే దీంట్లో నేను ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ వరకు ఫిష్ని తీసుకున్నాను బోన్లెస్ ఫిష్ అనేది తీసుకోండి ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి కాస్త కొత్తిమీర ఒక్క దాల్చిన చెక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి ఒక రెండు లవంగాలు వేసేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ అండ్ సాల్ట్ పౌడర్ వేసేసి స్టవ్ వెలిగించి ఒక లిడ్ కవర్ చేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా మన ఫిష్ అనేది కుక్ అయిపోయింది చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో చల్లారిని ఇస్తాము ఆ బ్రాత్ ఫిష్ బ్రాత్ ఉంది కదండి అదే మనకు ఆ వాటర్ ఉంది కదా దాన్ని కూడా ఫిల్ట్ చేసేసి హ్యాపీగా తాగేయచ్చు మనం సూప్ లాగా ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఫిష్ పీసెస్ అనేది చల్లారిపోయింది దీన్ని బాగా మ్యాష్ చేసుకుందాము కాస్త జాగ్రత్తగా చేయండి ఎంత బోన్లెస్ ఫిష్ అయినా కూడా కాస్త ముళ్ళులు ఉంటాయేమో ఒకసారి నీట్గా చూసి దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఇలా మ్యాష్ చేసుకున్న దీనికి నేను ఇక్కడ ఒక చిన్న పొటాటోని మ్యాష్ చేసి పెట్టుకున్నాను బాయిల్ చేసిన పొటాటో దాన్ని యాడ్ చేసేసి కాస్త కొత్తిమీర ఒకే ఒక పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను ఒక చిన్న ఆనియన్ వేసుకుంటున్నాను కట్ చేసింది సాల్ట్ గరం మసాలా ధనియా పూడి ప్లస్ మనకి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ పసుపు వేసాను చూపించడానికి మర్చిపోయాను నేను సూపర్గా దీన్ని ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోండి ఎక్కువ మసాలాలు పెట్టామంటే ఆ ఫ్లేవర్స్ వస్తాయి మనకు దానికి ఫిష్ ఫ్లేవర్ కావాలి కాబట్టి ఓన్లీ పొటాటోస్ ఒక్కటే యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లా తీసుకుని మనం దీనికి కట్లెట్ షేప్ని రెడీ చేసేసుకుందాం మనకి ఫైవ్ పీసెస్ ఆఫ్ ఫిష్కి మనకు హ్యాపీగా టెన్ కట్లెట్స్ మీడియం సైజ్ పే వస్తాయి ఇప్పుడు చూడండి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఓన్లీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను షాలో ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇందులోకి మనము మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని అలా డ్రాప్ చేసేయండి చాలా ఫ్లేవరిష్గా ఉంటుందన్నమాట దట్టు విత్ లెస్ ఆయిల్ మీకు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు నాకు వద్దు అనుకున్నాను కాబట్టి జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ అవ్వనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా ఫ్లిప్ చేసి పెట్టేయండి మనకి నెక్స్ట్ సైడ్ కూడా సూపర్గా కలర్ఫుల్గా మన ఫిష్ కట్లెట్స్ రెడీ అవుతాయి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు కావాలంటే దీనికి ఎగ్ని బీట్ చేసి పక్కన పెట్టుకుని కాస్త బ్రెడ్ క్రమ్స్లో దాన్ని ముంచి కూడా ఇలా ఫ్రై చేయవచ్చు మీరు బట్ ఏమంటే అది డామినేట్ చేస్తుంది మనకు ఫిష్ ఫ్లేవర్ పూర్తిగా కనిపిద్దు చూడండి ఎంతో సూపర్గా ఉండే మన ఫిష్ కట్లెట్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా నచ్చిందా అయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా నాకు కమెంట్లో తెలిపండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది దిస్ ఇస్ లర్నస్ విత్ గీత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్